నమస్తే, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు తేజాబాద్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ఎస్టీ గిరిజన మోర్చా కార్పొరేషన్ చైర్మన్. నమస్తే బెల్లయ్య నాయక్ గారు, అండ్ శుభాకాంక్షలు. మొత్తానికి మీ కష్టం అనేది ఇంకా ఫుల్ ఫైజ్ గా ఓకే కాలేదు, బట్ అంతైతే గుర్తింపు వచ్చినందుకు మొదటిగా కంగ్రాచులేషన్స్ అండి. సో ఎట్లా ఉంది సార్ 1 ఇయర్ పరిపాలన? ఏమో మీరు రైతు పండుగలు జరుపుకుంటున్నారు, రైజింగ్ తెలంగాణలు జరుపుకుంటున్నారు, తర్వాత కార్మికులతో పండుగలు జరుపుకుంటున్నారు. బయట చూస్తే ఒక్కరికి కూడా రైతులు ఆనందంగా లేరని చెప్పేసి ఈవెన్ ఆన్ ద రికార్డ్ సార్. అది ఎందుకు సార్? ఏ మొహం పెట్టుకుని మీరు రైతు పండుగలు జరుపుకుంటున్నారు? ఎట్లా అసలు రైతుల దగ్గరికి వెళ్తున్నారు? రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇది ఒక డ్రామా అనుకోవచ్చా మీరు? టిఆర్ఎస్ పార్టీ ద్వారా అధికారం పొందిన, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాల్లో ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఓకే, 57,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో రైతుల కోసం ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మా ప్రభుత్వం. 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల లోపు రుణమాఫీని చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఒక్క రైతు రుణమాఫీ చేయలే. ఇప్పుడు వడ్లు అమ్ముతున్నారు, మీరు చూడండి, సన్న వడ్లకు ఒక్కొక్క బస్ క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఇంతకుముందు ఎవడన్నా ఇచ్చిండ ఎక్కడన్నా బోనస్? ఓకే, ఒక్కొక్క రైతు, నిన్న సూర్యాపేట రైతు ఇచ్చిండు స్టేట్మెంట్, నాకు 617 క్వింటాల వడ్లు వచ్చినాయి, 630 క్వింటాల వడ్లు వచ్చినాయి, నాకు 317,000 రూపాయలు బోనస్ వచ్చింది, నిజంగా రైతు బంధు మిగతా అన్ని పథకాల కంటే ఇది గొప్పది అని చెప్పుకొచ్చినాయి. నాకు 20 ఎకరాల పొలం, 8 ఎకరాలు లీజ్ తీసుకొని చేస్తే దాదాపు 317,000 రూపాయలు నాకు బోనసే వచ్చినటువంటి పరిస్థితి. ఒక రైతు ఇవాళ సన్నొడ్లు పండిస్తే ఒక ఎకరానికి 30 నుంచి 35 బస్తాల ఒడ్లు పండుతాయి, అంటే దాదాపు 25 నుంచి 28 క్వింటాల ఒడ్లు పండుతాయి. 28 క్వింటాల ఒడ్లకు ఇవాళ 500 బోనస్ అంటే 14,000 రూపాయలు ఒక క్రాఫ్ మీద వచ్చినటువంటి పరిస్థితి రైతులకు. ఇవాళ నిన్ననే ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు, మళ్ళా వచ్చేటటువంటి పంటకు కూడా బోనస్ ఉంటుంది అనేటటువంటి మాటను. రైతు ప్రభుత్వం దీన్ని అనుకుంటే మోసం చేసినటువంటి వాళ్ళు, అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు అంటారు. రెండోది సబ్సిడీ. ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాదాపు 2,300 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటిది ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఏదైనా కరువు వచ్చితేనో, వర్షం పడితేనో, కొట్టుకపోతేనో, ఇంతకుముందు మా ప్రభుత్వం నుంచేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలకు కానీ ప్రకృతి వైపర్యాలకు కానీ కొట్టుకపోతే ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు ఇవాళ వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చేటటువంటి పద్ధతుల్లో రైతులకు ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి సంవత్సరం లోపల 57,000 కోట్లు ఇచ్చినోడు ఎవడలేడు, అంత పెద్ద ఎత్తున రైతుల కోసం ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం లేదు. కాబట్టి రైతులు ఇప్పుడు టీఆర్ఎస్, టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేయొచ్చు, గ్లోబల్ ప్రచారం చేయొచ్చు, వాళ్ళు అడ్డగోలుగా దోసుకున్నటువంటి డబ్బులతో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టించవచ్చు, దాని నుంచి మా మీద దుమ్మెత్తిపోయచ్చు, అది నమ్ముతారనే భ్రమలో వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ జనం లేరు, ప్రజలు లేరు, సమాజం లేదు. ఒక్కొక్కటి ప్రజలకు అర్థమవుతున్నటువంటి స్థితి ఉంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకని చెప్తా ఉన్నాను, ఈ సంవత్సర కాలంలో నేను చెప్పిన అని కంప్లీట్ కాకపోవచ్చు. 50 ఇయర్ కూడా నా దాదాపు 442 మంది డాక్టర్ల అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేయబోతున్నారు. గ్రూప్ 4 సంబంధించినటువంటి 8,000 ఉద్యోగాలకు సంబంధించి చేయబోతున్నారు. దాదాపు 60,000 ఉద్యోగాలు, 54,000 ఉద్యోగాలకు ఇప్పటికి ఇచ్చేసారు. ఇంకో 2-3 రోజుల్లో 8,000 సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తూ 9 నెలల కాలంలో సంవత్సర కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు కేసీఆర్ భర్తీ చేసాడు. ఎప్పటికైనా ఇవాళ చేసిండ్రు. ఇంకో 6 నెలల్లో దాదాపు ఇంకో 60-70,000 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి అన్ని రకాల ఖాళీలు ఇవాళ భర్తీ చేయబోతున్నాం. అంటే ఇది ఆనందంగా ఉండే సమయమా? ఇంకో సమయమా? ఆర్టీసీ డిపోలను క్లోజ్ చేసేసి ఆ స్థలాలను లీజుకి ఇచ్చేసి పెట్రోల్ బంక్లకు ఇచ్చి సొంత బంధువులకు అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వంది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త 450 కొత్త బస్సులు కొన్నటువంటి చరిత్ర, 4,000 కొత్త ఉద్యోగుల్ని రిక్రూట్మెంట్ చేసుకున్న చరిత్ర, ఇవాళ ఆర్టీసీ కార్పొరేషన్ ఎంత బలంగా ప్రజలకు సేవ అందిస్తుందో మనం చూస్తున్నటువంటి చరిత్ర. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల. కాబట్టి ఇవాళ ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబం 3,000-2,000 రూపాయలు వాళ్ళ బస్సులో టికెట్ల ద్వారా మిగిలినటువంటి పైసలతోనే ఆర్థిక సమృద్ధి ఇవాళ కుటుంబాలు సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లి దగ్గర పైసలు మిగిలితే పిల్లలకు పెడతారు, కుటుంబానికి పెడతారు. ఆ తల్లి దగ్గర పైసలు మిగిలిచేటటువంటి పని
సంపాదించే రైతు దగ్గర పైసల్ని జమ చేసేటటువంటి పని మేము చేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. చాలా బాగా చెప్పిండ్రు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నందుకు. చూసుకున్నాండి అయితే రైతు బీమా సార్, అంటే గత ప్రభుత్వం పెట్టింది దాదాపుగా 5 లక్షల రూపాయలు ఇస్తుండే రైతు చనిపోగానే, తర్వాత రైతు బంధు, ఇప్పుడు మీరు రైతు భరోసా, మరి చెప్పారు నోటి మాట మరి అది ఇప్పటి వరకు వస్తుంది. సో 2 టర్ములు సార్, అంటే 1 ఎకరాకి దాదాపు 15,000 అంటే 2 ఎకరాలు ఉండేటప్పుడు 30,000 లాస్. మీరన్నట్టు 20 ఎకరాలు 30 ఎకరాలు అందరికైతే ఉండకపోవచ్చు. సో ఆ రైతుకి ఏదో 3 లక్షలు వచ్చినంత మాత్రాన, ఒక రైతుకి వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్క రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పేసి గ్యారంటీ లేదు. అండ్ ఈ ఫ్రీ పండిచ్చేది నేనేమో అంటే, ఇప్పుడు నాకు 3 ఎకరాలు నాది, నా 3 ఎకరాలకు నాకు 100 బస్తాల ఒడ్డు పడుతుంది, 100 బస్తాల ఒడ్డు పడితే 70 క్వింటాలు పడినట్టు, 70 క్వింటాల ఒడ్లకు 500 అంటే 35,000 రూపాయలు బోనస్ వచ్చినట్టు. మీరు చెప్పినటువంటిది ఉన్నదే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు ఏదో పథకం, 5,000 రూపాయల బీమా, రైతు బీమా కాదు రైతు బంధు పథకం ఏదైతే పెట్టిండో కేసీఆర్, 25,000 కోట్ల రూపాయలు పంట బండ అన్నటువంటి భూములకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిండు? పంట బండ అన్నటువంటి భూములకు, వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వలే. రైతు బంధు పేరు మీద తీసుకుపోయి గుట్టా బంధుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం బంధుకు, రాజకీయ నాయకుల బంధుకు ఇచ్చిండు. ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం అంటారు, ప్రజలకు అందించడం కాలేదు. ఇప్పుడు ఆగో అట్లా అడ్డగరగ దున్నోళ్ళు వాళ్ళందరికీ అసంతృప్తి ఉంటుంది. మేము క్యాబినెట్ సబ్ కమిటీ వేసి రైతు చేయుత పథకాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాం అంటే 15,000 రూపాయల చొప్పున మేమేమన్నాము, 15,000 చొప్పున ఇస్తామని చెప్పినాం. ఆ 15,000 చొప్పున ఎవరికి ఇవ్వాలి? మేము రైతులకు ఇవ్వాలి, భూమి కలిగిన వాళ్ళందరికీ ఇయ్యాం. నేను ఆ రోజు కూడా చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, భూమి మీద వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వాళ్ళకి ఇస్తాం. అందుకనే క్యాబినెట్ సబ్ కమిటీ చేసింది, చెట్లకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, అన్మోటివేటెడ్ ల్యాండ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలేజీలు కట్టుకున్నటువంటి వాళ్లకు. ఇప్పుడు ఒకటి ఏం చేస్తారంటే, ఒక ఇప్పుడు మొన్న నాగార్జున కులబెట్టింది ఉన్నారా మీరు, ఇక కొద్దిగా అంతరం కమర్షియల్ ఉంటుంది, మిగతా అంతరం నాన్ కమర్షియల్ ఉంటుంది, అగ్రికల్చర్ కింద ఉంటుంది. 10 ఎకరాలు అగ్రికల్చర్ ఉంటే ఆ 10 ఎకరాలు కూడా రైతు బంధు ఇచ్చిండు ఆయన, మేము అట్లా తలుచుకోలేదు. అదే కార్ల పార్కింగ్ ఏరియాకు రైతు బంధిస్తారా, లేకుంటే ఫామ్ హౌస్లకు రైతు బంధిస్తారా, లేకుంటే అదేంది పెళ్లిళ్ళు వేసుకునే ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు, ఫంక్షన్ హాల్ మందం మేము మొటేషన్ చేసుకుంటున్నా, మిగతా పార్కింగ్ ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంటుంది, దానికి రైతు బంధు ఇచ్చిండు ఆయన, అట్లా ఇవ్వంటారా మాకు? చెట్లకు పుట్లకు ఇవ్వమంటారా? అట్లా ఇవ్వము. మేము వ్యవసాయం చేసుకొని బతికేటటువంటి కుటుంబాలకు రైతు బంధిస్తాం, రైతులకు ఇస్తాం, రైతులకు చేయితనిచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం, ప్రభుత్వం ఏర్పడ్డ మర్నాటి నుంచి పథకాలు మొదలు కావండి. ఓకే, మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయబోయేటటువంటి హామీలు, ఇప్పటికీ దానికి యుద్ధ ప్రాతిపాదిక మీద చేస్తున్నాం. జనవరి నుంచి, రేపు జనవరి నెల నుంచి రైతు చేయుత పథకాన్ని ప్రవేశపెడతాం అనేటటువంటి మాటను నిన్ననే ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు, అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే ఒక్కొక్క క్రాప్ కు 7,500 రూపాయల చొప్పున మా ప్రభుత్వం రైతు చేయుత పథకాన్ని జనవరి నుంచి మొదలు పెట్టబోతున్నది. ఒక్కొక్క పథకం ఒక దగ్గర ఒక టైం నుంచి మొదలు పెడుతున్నాం, ఇది కూడా మొదలు పెట్టబోతున్నాం. ఇంకా ఇవ్వనటువంటి ఇంప్లిమెంట్ చేయాలి. మేము ఎస్సీఎస్లకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, 5 IPDAలు ఏర్పాటు చేస్తున్నామని, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొన్ని ఏర్పాటు చేయబోతున్నాం, ఆ తర్వాత బడ్జెట్ బట్టి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క టైంలో మొదలు పెడతాం, మొదలు పెట్టి అది ఇంప్లిమెంట్ చేస్తాం, 100% అమలు చేస్తాం అన్నిటిని. కానీ గతంలో లెక్క ఇష్టం వచ్చినట్టు చేసి 59,600 కోట్ల రూపాయలు ఎన్ని 59,600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిపోయినటువంటి వడ్డీకి అప్పులకు అసలు మిత్తి కలిపి కట్టినాం మేము ఈ సంవత్సర కాలంలో. అంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 8 లక్షల కోట్ల అప్పులు చేసిపోతే, దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు చేస్తే అసలు వడ్డీ వాళ్ళు ఉన్నప్పుడు 1 రూపాయి కూడా పే చేయలే సార్. రీపేమెంట్ మా ప్రభుత్వం వచ్చినాక స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మనం ఇంటి లోన్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ రీపేమెంట్ ఉండదు, 10 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో స్టార్ట్ అవుతుంది. ఇట్లా 10 సంవత్సరాల క్రితం తర్వాత పెట్టిపోయిన మహానుభావుడు వాళ్ళు చేసిన అరాచకత్వాన్ని సరి చేసుకుంటూ ఇవాళ 60,000 కోట్ల రూపాయలు ఇవాళ అసలు వడ్డీ కలిపి కట్టేటటువంటి ప్రయత్నం, దాదాపు 57,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినటువంటి ప్రయత్నం, దాదాపు 3,500 కోట్లు మహిళలకు ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక్కొక్క సంస్థను బాగు చేసుకుంటూ, 2 అపాయింట్మెంట్ ఆర్డర్లు, 60,000 మంది కుటుంబాలను ఇవాళ దీపాలు పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మా ప్రభుత్వం. సరే, ప్రతిసారి మీరు చేసినాం అనుకుంటున్నారు, అది పోయిన గవర్నమెంట్ లో వచ్చిన నోటిఫికేషన్, మీరు చేసిన నియామక పత్రాలు ఇచ్చిండ్రు సార్, నియామక పత్రాలని మేం చేసినామని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటారు? నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట, ఆల్రెడీ ఎగ్జాంపుల్ దేనికైంది? లాస్ట్ గవర్నమెంట్ దేనికైంది? రాజు గారు ఒకటి చెప్పండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 15,000 అయిపోయినాయి, ఎందుకు ఇవ్వలే? ఎందుకు నియామక పత్రాలు ఎలక్షన్ స్కోర్ ఉన్నందుకు ఇవ్వలే? మీరు ప్రతిసారి మేము 60,000 మీరు ఇప్పటి వరకు ఇచ్చింది సార్, ఎంత చెప్పాలా సార్? చెప్పు,
మొన్న డిఎస్సి నాడు దాదాపు 6000 ఉద్యోగాలు కల్పి ఇచ్చిండ్రు. ఇన్ఫర్మేషన్ లేకుండా ఇచ్చారు 11000, మీరు 6000 అన్నట్టు చెప్తారు. మరి మీరు కల్పించింది అంటున్నా గత ప్రభుత్వం, గత ప్రభుత్వం 5000 నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ రాయలేదు. సో మీరు ఇంకొక 6000 ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం వచ్చినట్ట. ఒక ఉద్యోగి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి తను పోయి జాయిన్ అయ్యి జీతం తీసుకుంటే ఉద్యోగం వచ్చినట్టు. సెలక్షన్ ఆర్డర్ వచ్చినంత వరకు వచ్చేదాకా ఉద్యోగం వచ్చినట్టు కాదు, ఆయన జాయిన్ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగ ఎన్రోల్ అయితే ఉద్యోగం వచ్చినట్టు. సో నియామక పత్రాలు ఇచ్చిన ఆతిపాతిక మీద మేము చేసినాం, నియామక పత్రాలు కాదు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు తుడుక్కుపోయి వాళ్ళు 48,000 కోట్ల రూపాయలు బిల్లు పెట్టి పోయి దొంగలాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడతా ఉన్నాం. మళ్ళా 48 హాస్టల్ పిల్లల బిల్లులు, కాలేజీ పిల్లల బిల్లులు, యూనివర్సిటీల బిల్లులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి జీతాల పైసలు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించిన జీతాల పైసలు 48,000 కోట్ల రూపాయలు పేదలకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా చేతులు పెట్టుకొని పోయినటువంటి దొంగలు. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చింది మేము, షెడ్యూల్ ఇచ్చిన నోటిఫికేషనే కాదు. చాలా మంది మిత్రులు ఒక ఎగ్జామ్ కు ఒక ఎగ్జామ్ గతంలో నోటిఫికేషన్ల కోసం పోరాటం చేసేది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ల మధ్యన గ్యాప్ ఉండాలని చెప్పి విద్యార్థులు అడుగుతున్నటువంటి పరిస్థితి, కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము ప్రిపేర్ అయి రాస్తామని చెప్పి దాన్ని కూడా కన్సిడర్ చేసి ఒక ఎగ్జామ్ కు ఒక ఎగ్జామ్ మధ్యన గ్యాప్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చి 15-16 నెలల్లో దాదాపు ప్రతి ఖాళీని, మళ్ళీ చెప్తున్నాను, 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల కాదు, ప్రతి ఖాళీని ఇప్పటిదాకా మిత్రులు అడిగిండు మాకు అవుట్ సోర్సింగ్ లో పెట్టిండు అన్న. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను ఎంకరేజ్ చేయకండి, ప్రభుత్వం ఖాళీ అయినటువంటి ప్రతి ఉద్యోగాన్ని మనం త్రూ ప్రాపర్ ఛానల్ లో భర్తీ చేయబోతున్నాం, కంప్లీట్ ఉద్యోగాన్ని సెటప్ చేయబోతున్నాం. సరే, కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాల భర్తీ అయినట్టు కాదు, ఎగ్జామ్ ను కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు జాయిన్ అయ్యి జాయినింగ్ ఆర్డర్ ఇచ్చి జీతం తీసుకుంటే స్టార్ట్ అయినాడు. నియామక పత్రాలు ఇచ్చిండ్రు సార్, నియామక ఉద్యోగాలనే ఇచ్చినాం, ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం, సరిపా తీసుకోండి మీరే ఇచ్చిండ్రు. 192,000 ఉద్యోగాలకు సంబంధించి 2021లోనే బిస్వాల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే సంవత్సరం లోపల భర్తీ చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కేసీఆర్ సంవత్సరం 3 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు, ఎందుకు అడగలేదు మీరంతా, ఎందుకు భర్తీ చేయలేదు? కనీసం 25,000 అన్న యుద్ధ ప్రాతిపాదిక మీద చేస్తా అన్నాడు కదా, 2022 అక్టోబర్ 24 నాడు ఎందుకు భర్తీ చేయాలి, 24 వరకు ఉన్నాడు కదా. కాబట్టి మాటలు చెప్పుడు వేరు, పనిచేసుడు వేరు, వాళ్ళ ఎజెండా అంతా. మీరు పనిచేస్తుంది అనుకుందాం, మీరు ఒక గిరిజన నాయకుడిగా లభించలేదు ఏం సార్ ఆ భూముల జోలికి ఎందుకు వెళ్తున్నట్టు, ఆల్రెడీ ఫార్మా ఓకే రద్దు అయిపోయింది, తర్వాత మళ్ళీ అక్కడనే ఒక పార్కు కూడా కడతా అంటుంటు 10 లక్షలు కాదు 20 లక్షలు కూడా ఇస్తా అంటుండ్రు. ఒక మీరు గిరిజన నాయకుడిగా ఇక్కడ గిరిజనులకి భూములు ఇష్టం లేక ఇవ్వలేదు అన్నది కాన్సెప్ట్. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వడం, మీరే ఏదో ప్రభావంలో పడిపోయి మాట్లాడకూడదు, ఏం చేస్తా లవిచర్లలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంత, గిరిజనుల భూములు ఏమి ఉన్నాయి, బీసీలు ఏమి ఉన్నాయి, ఎస్సీలో ఏమి ఉన్నాయి, ఎస్టీలో ఏమి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? అది గిరిజనుల భూములు అని ఎవరన్నారు మొత్తం మీకు? 3 నుంచి 4 తండాల వరకు ఉన్నాయి భూములు తెలుసా మీకు? తెలవకుండా మాట్లాడితే ఎట్లబ్బా? లగచర్ల సంబంధించినటువంటి ఫార్మా సిటీ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దేర్ ఇస్ ద మ్యాటర్, ఓకే అది లేదు అవసరం లేదు, దేర్ ఇస్ ద మ్యాటర్, దాని గురించి డిస్కషన్ ఎందుకు? దాంట్లో మొత్తం 1314 ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించాలి అనుకున్నది అక్కడ. 1314 ఎకరాల భూమిలో 217 ఎకరాల భూమి మాత్రమే గిరిజనులకు సంబంధించింది. ఎంత? 217 ఎకరాల భూమి మాత్రమే గిరిజనులకు సంబంధించింది, మిగతా భూమి బీసీలది ఎస్సీలది మిగతా వర్గాలది, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి భూమి ఉన్నది. రైతులు ఇస్తే తీసుకుంటారు, గత ప్రభుత్వం లెక్క రైతుల మీద పోలీసులతో దాడి చేయించారా, లేకుంటే కేటీఆర్ తన గుండాలను పెట్టుకొని ప్రభుత్వ అధికారం మీద దాడి చేయించిందా? ఇప్పుడు దాడి ఎవరి మీద ఏం చేసారు? ప్రజల మీద పోలీసులు చేసిరా, ప్రభుత్వం చేసిందా? అక్కడ ఎంతో మంది బాధ్యతలు మళ్ళా ముచ్చట గజం భూమి తీసుకోకుండా బాధ్యతలు ఎట్లయితారా బా? నాకు దాడి చేయలేరు అంటే ఎవరు ఎవరి మీద దాడి చేశారు? నైట్ వెళ్ళి అసలు పోలీసులు అక్కడ ఎవరి మీద దాడి చేశారు? లగచర్లలో రైతులను అడ్డం పెట్టుకొని కేటీఆర్ గుండాలు అధికారుల మీద దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత ఎవడెవడైతే దాడి చేసిండో వాళ్ళు ఐడెంటిఫై చేయడం కోసం పోలీస్ వేసి ఇంక్వైరీ చేసి పట్టుకుంటారు. ఆ దాడి చేసినట్ట, ఆ దాడి చేసినట్ట చెప్పారు. దాడి చేసి ఒకరిని కొట్టి వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలిపెట్టాలా? వదిలిపెట్టారా ఎవరన్నా? మరి థర్డ్ డిగ్రీ కూడా అమ్మాయికులను థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ దాని మాటలు చెప్పు, కేసు తీసుకురా. ఫలానోళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ఒక్కరు ఊహించిన కమిషన్ దగ్గరికి వెళ్ళింది. కేటీఆర్ ట్రాప్ మీరు పడకండి. ఓకే,
ఎవరి దగ్గర మీదనన్నా ఆ ఊర్లో ఇక ఫలాని వ్యక్తి ఫలాని ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి ఒకటి తీసుకురా. దాడి జరిగిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు వెళ్తారు, దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకో, దాడి చేయించింది కేటీఆర్, దాడి చేసింది కేటీఆర్ గుండాలు. ఇది ప్రొవోకేటెడ్ ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలో జరిగినటువంటి దాడి. రైతులు గిరిజనులు అడ్డం పెట్టుకొని వారి చెత్త రాజకీయాల కోసం సేవ కావాలనుకున్నాడు. ఆ నీచుని సపోర్ట్ చేస్తాడో నాకు అర్థం కాదు. క్రిమినల్ ఆలోచన, విధ్వంసపరమైనటువంటి ఆలోచన చేసేవాడు ఈ రాష్ట్రంలో ప్రజలు పనికిరాడు. మీ నియోజకవర్గం మహబూబాబాద్ లో కూడా గిరిజనులతో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసింది కదా. శిశుశరం లేని గురించి ఏం మాట్లాడుకోవాలి మనం? మనకి ఏమైనా శిశుశరం ఉంటాయి కదా. 32 ఎకరాలు ట్రైబల్ భూమిని అక్విజిషన్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా బెదిరించి కేసులు పెట్టి జైల్లో పంపించి గుంజి కాడేజీకి ఇచ్చిండు. ఈరోజు పైసలు ఇవ్వాలి. ఇప్పుడు నేను లెటర్ రాసి 1-10 సార్లు అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఆ 32 ఎకరాలకు సంబంధించినటువంటి 31 ఎకరం 14 గుంటల భూమికి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. వాళ్ళతో లెటర్ పెట్టించాను, మా ఎమ్మెల్యే పెట్టిండు, ఎంపీ పెట్టిండు, మేము పర్సూ చేస్తున్నాం. అది గుంజుకోవడం అంటారు. ఓకే, దాన్ని ఏమంటారు? దాడి చేయమంటారు. మహిళలు, దాదాపు 18 మంది మహిళలు తీసుకుపోయి జైల్లో పెట్టిండు. అక్విజిషన్ కూడా చేయలే, నోటిఫికేషన్ కూడా లేదు, ఉంచుకోవడమే. అది గుండాలు చేసే పని, మేము ప్రభుత్వం చేసే పని. ప్రజలు వాళ్ళకి నచ్చకుంటే చెప్తే విడ్రా చేసుకుంటున్నాం మేము. ఇది ప్రజాపాలన. ఇది ఎన్నో చూసాను మావాడు, ఎగ్జామ్కి మధ్యన గ్యాప్ కావాలని చెప్పి మావాడి నాయకత్వం వహించి విద్యార్థులతో పోరాటం చేయిస్తే వాళ్ళు విద్యార్థులు అలాగే డిప్యూటీ సీఎం దగ్గర కూర్చొని వెంటనే ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేసినటువంటి చరిత్ర మాది. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజల మాటనే ప్రభుత్వం అంటారు. ఇవన్నీ దగ్గర రానియకుండా బారికెట్లు పెట్టుకుంటాం, నాకు నచ్చిన వాళ్ళు లోపలి పిలిపించుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, ఎవరు మాట్లాడతాను జైలు పంపిస్తాం. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజాప్రభుత్వం. సో మొత్తాన్ని 1 ఇయర్ విజయవంతం అయితేంది. అయితే నేనేమన్నా అంటే 1 ఇయర్ పాజిటివ్ ట్రాక్ లో పోతున్నది, 100% సక్సెస్ అయిపోయిందని నేను చెప్పాను. నీ దారి ఎటుపోతున్నది, నీ అడుగులు ఎటుపోతున్నాయి అనేది ఇంపార్టెంట్. ప్రజలు కోరుకునేటటువంటి పద్ధతుల్లో నువ్వు ఇచ్చినటువంటి హామీల మేరకు పోతున్నదా, లేదా నువ్వు ఇచ్చినటువంటి హామీలకు విరుద్ధంగా పోతున్నదా? మరి ఆరు గ్యారంటీలో సంబంధించి బీజేపీ ఎల్లుండి దీక్ష కూడా చేయబోతున్నారు సార్, పెద్ద ఎత్తున. సార్ వాళ్ళకేం నైతిక విలువలు ఏం చేస్తారా బీజేపీ కూడా? అసలు బీజేపీ వాళ్ళు చేసుడేంది, ఈ దేశానికి ప్రతి ఒక్కరికి అకౌంట్ కు 15 లక్షల రూపాయలు 100 రోజుల్లో తెస్తానని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీకి ఏం వాల్యూ ఉందని? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి బీజేపీ ఎన్ని లక్షల ఉద్యోగాలు? కోట్ల సంగతి వదిలిపెట్టు, కనీసం 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చిందా? 60 లక్షల ఉద్యోగాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. ముందు భర్తీ చేసి మాట్లాడరాదు. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సంవత్సరం కావస్తుంది కదా. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? కిషన్ రెడ్డి డీటెయిల్స్ ఇవ్వు. ఎస్, మేము ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఎన్ని ఏమవుతున్నామో షెడ్యూల్ ఇచ్చినాం. నీ ప్రభుత్వం షెడ్యూల్ తీసుకుంటా మాట్లాడదాం, చర్చిద్దాం. కాబట్టి ఇప్పుడు మాట్లాడే గురువింద గింజ తన నలుపును గుర్తించుకుంటే మంచిది. ఈ మాట్లాడే గురువింద గింజలు తమ నలుపును చూడాలట, వీడు అడుగుతాయట. నువ్వు అధికారంలో ఉన్నావు కదా 11 సంవత్సరాల నుంచి, నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు కదా, 2 కోట్ల ఉద్యోగాల కల్పన కోసం చేసినటువంటి ప్రయత్నం ఏమున్నదా? కాబట్టి బీజేపీ మాట్లాడే మాటలకు చేతులకు ఏం సంబంధం లేదు. అబద్ధం చెప్పడం, మోసం చేయడం, ఎన్నికలప్పుడు డైవర్ట్ చేయడం, ఓట్లు ఎంచుకోవడం, మళ్ళీ మోసం చేయడం, ఇదే ఏజెండా కదా. ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఎవరు బండి సంజయ్ బండికి బండు అధికారంలోకి రాక నువ్వు అన్నవాడు కేంద్రం నుంచి తెస్తా ఆయన చెప్పిన మాట. కేంద్రంలో ఉన్నారు కదా, అడిగిన ఏం తెచ్చిర్రు? జిహెచ్ఎంసీకి 1 పైసా తెచ్చిచ్చిండా, అలా చెప్పిన కదా తెస్తామని. అవును, మరి ఎందుకు చేయలే? ఓకే సార్, ఇవాళ రైతు బండి గురించి మాట్లాడుతున్నాడు ఆయన, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాడు. మీరు పాలించే రైతులకు ఒక్కరూపాయి 2000 ఇస్తున్నారు. ఏ రోజు ఇరకు 2000 ఇస్తున్నారు? ఏడా సంవత్సరానికి 3 టర్ములు పడుతున్నాయి. నేనంటే ఏ రాష్ట్రాలకు ఇస్తున్నావు నువ్వు? ఏ రైతులకు వస్తున్నాయి, ఎంతమంది రైతులకు వస్తున్నాయి లిస్ట్ కూడా? ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎంత మంది రైతులకు పడుతున్నాయి? ఇవే మాకు పడుతున్నాయి సార్, 2000 రూపాయలు. ఒకటి చూపించు నాకు అకౌంట్ తీసి. మా నాన్నకు పడుతుంది, నా పేరు మీద లేదు. మాకు పడుతున్నాయి అన్న, 2000 రూపాయలు ఇస్తుంది ఇవాళ బీజేపీ కూడా రైతుల దిక్కు ఎందుకు వస్తున్నది అంటే, మా ప్రజలు తట్టుకోక సోషల్ వెల్ఫేర్ పాలసీకి వ్యతిరేకం. వాళ్ళు ఏ రిజర్వేషన్లు తెచ్చారు? ఈబీసీ రిజర్వేషన్లు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్లు ఎందుకు తెచ్చారు? కుల ప్రాతిపాదిక మీద జరుగుతున్నటువంటి అణచివేతకు విరుద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ విధానాన్ని ఆర్థిక ప్రయోజనాల రిజర్వేషన్లుగా మార్చే కుట్ర బాగా తెచ్చింది. 10% ఉన్నటువంటి అగ్ర కులాలకు 5% పేదలు ఉంటే 10% రిజర్వేషన్లు ఇచ్చారు. నీకు అయితేనేమో 2.5 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి,
ఈబీసీకి అయితే 8 లక్షలు పేదోడ, ఎస్సీ ఎస్టీ కార్డుకి వస్తున్నావు 2.5 లక్షలు పేదోడు, 2.5 లక్షలు దాటితే నువ్వు పేదోడు కాదు, నీకు సర్టిఫికేట్ వర్తించదు. కాబట్టి బీజేపీ పాలసీలు ఆధిపత్య వర్గాల ప్రయోజనాల్ని కేంద్రకంగా చేసుకునేటటువంటి స్టేట్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు స్టేట్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒకసారి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. నువ్వు నీకు వేరే ఆప్షన్ లేదు, కేసీఆర్ చేసిపో వెళ్ళివండి బయటకు మాట్లాడ. అందుకనే ఒక్కొక్కరి విలువలు ఒక్కొక్కరి విధానాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవాళ నువ్వు బీసీ ప్రధానమంత్రినా మోడీ ఏంటో జనగణన చేయరాదు, మరి రేపు 1వ తారీఖు నుంచి చేయబోతున్నావు కదా. కిషన్ రెడ్డిని ప్రకటిద్దాం తమ్ముంటే 1వ నుంచి జాతీయ జనగణన జరగబోతున్న దాంట్లో ఖచ్చితంగా బీసీల జనాభా లెక్కలను కూడా బయటకు తీసుకొస్తాం, ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కల్ని కుల ప్రాతిపదికను బయటకు తీసుకొస్తాం. ఏ వర్గాలు ఎంత ప్రయోజనం పొందుతున్నాయి, ఏ వర్గాలు ఏ రంగంలో ఎంత ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి, ఏ వర్గాలు కంప్లీట్ గా మొత్తం వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నాయి. ఇవాళ ఏదో వస్తుంది లక్నో యూనివర్సిటీ ఐఐటి ఐఐఎం మొత్తం 83 మంది ఉద్యోగులు ఉంటాయి, ఇద్దరు ఎస్సీలు ఒక బీసీ, 80 మంది ఓసీలే. ఇవాళ వచ్చినటువంటి లెక్క తీయరాదా లెక్కలని బయటకు దేశం గురించి కాబట్టి రాష్ట్రంలో ఈసీలు ఎస్సీ బీజేపీ పార్టీ ఇక్కడ మమ్మల్ని ప్రశ్నించే ముందు తన గురువింద కింద నలుపు చూసుకుంటే మంచిది. సరే మీరు ఇచ్చినటువంటి హామీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెవెళ్ళలో జరిగింది గుర్తుందా సార్? 100% ఉంది. ఓకే అందులో నేను మా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతున్నా, ఒక్కటన ఇంప్లిమెంట్ చేసి అవుతున్నాయి, 1 సంవత్సరం అయిపోయా సార్. ఎందుకు అయితే ప్రచారంల తండాల పాంప్లెట్ తీసుకొని 100 రోజులు అయిపోతుందని వీడియో నా దగ్గర ప్రశ్న అడిగినాం, సమాధానం చెప్పాను. ఓకే ఆల్రెడీ నాకు డైరెక్షన్ వచ్చింది, నాకే వచ్చింది. ఓకే వచ్చి కూడా 3 నెలలు అయింది. ఏంది 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినాం ఎస్టీ డిపార్ట్మెంట్ కు సంబంధించి. ఏది? ఒకటి సేవాలాల్ కార్పొరేషన్, 2వది ఏకలవ్య కార్పొరేషన్, 3వది కొమరం భీమ్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలంటే ముందుగా దానికి కావాల్సినటువంటి స్టాఫ్ ఎంత కావాలి, ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కావాలి, టెక్నికల్గా ఏ అంశాలు. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి అంత మిక్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు మిక్స్ను తీసి ఏ ఎజెండాలను లేకుంటే ఏ దాని ముద్దను తీసుకుపోయి దాని కింద పెట్టగలం, ఇది బైఫర్గేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని పంపించింది ప్రభుత్వం. ఈ పని నడుస్తున్నది. 1, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీ, ఎస్సీ ఎస్టీలకు మొత్తం అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పినాం మేము, రైట్? ఇది రేపు బడ్జెట్ సెషన్ లో రాబోతున్నది. ఓకే 5 గిరిజన ఐటీడీఎల్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినాం, ఈ ఐటీడీఎల్ సంబంధించింది కూడా రేపు బడ్జెట్ సెషన్ లో రాబోతున్నాయి. ఒక్కొక్కటి బ్యాక్లాక్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాం. జనరల్ ఉద్యోగాలతో సహా బ్యాక్లాక్ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక అడుగు వెనక్కి పడవచ్చు, ఒక రోజు వెనక్కి కావచ్చు, కానీ 100% ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు 100% అమలు చేస్తుంది. అమలు చేయకుంటే నేనే ధర్నా చేస్తా. దాంట్లో ఏం కార్పొరేషన్ వచ్చింది, ముఖ్యమంత్రి ఇంటి ముందడికి పోయి రేవంత్ నీవు తిండి తినడానికి వీలేదు చేసేదాకా కూర్చుంటా నేను, ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు, దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు. ఒక 6 నెలలు టైం పడుతుందా సార్? అంతే కదా, బడ్జెట్ సెషన్ లోపల నీకు చాలా ఇంప్లిమెంట్ అయితే మళ్ళీ మిమ్మల్ని కలుగుతాం, సీఎం ఇంటి దగ్గర చూడొచ్చు. అయితే పోయాం బారి, ఇంప్లిమెంట్ చేయకుంటే కదా అవకాశాలు సీఎం నీకు ఇయ్యాడు నాకు ఇయ్యాడు. కేసీఆర్ గారు బయటకు వస్తే సార్ పరిస్థితి, జనవరిలో అది అని చెప్పేసి ఎవరు పండుకోవాలి ఆయన్ని? ఆయన ప్రతిపక్ష బాధ్యత నిర్వహించమని ఇచ్చింది కదా, ఎందుకు పండుకున్నాడు? ఫామ్ హౌస్ లో ఆపోజిషన్ లీడర్ ఎందుకు పనికి వస్తున్నాడు? ఆయన ఎందుకు జీతం తీసుకుంటున్నాడు? ఎందుకు సెక్యూరిటీ తీసుకుంటున్నాడు? ఆ పని చేయనప్పుడు రిజైన్ చేయాలి దానికి, లేకుంటే ఇంకోటి పెట్టుకోవాలండి పార్టీలా. సంవత్సర కాలం నుంచి ప్రతిపక్ష నాయకుడు ప్రజలు వచ్చి ఒక్క మాట మాట్లాడా ప్రజల కోసం, ఒక్కసారి అసెంబ్లీకి రాడా? అటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్ ఇయ్యొచ్చా? అవసరం ఆయనకు ప్రయోజనాలు, రాజ్యాంగ ప్రయోజనాలు పొందొచ్చా ఆయన? కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి అని ఆయన విచక్షణ కుదలేదలుచుకున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే రెడీగా ఉన్నారు అయితే అన్న? మేము ఎన్నికలు ఎప్పుడు జరిగినా రెడీ. జనవరిలో మేము లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు అంటే బీసీ జనగణన చేసినాకనే ఎన్నికలు పెడతామని చెప్పి మా పార్టీ ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చింది. జనగణన కంప్లీట్ అయిపోతున్నది, అన్ని కులాలకు సంబంధించిన జనాభా లెక్కలు వస్తాయి, దాన్ని సాగ్రిగేట్ చేసిన తర్వాత 1వ లాస్ట్ వీక్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, సర్పంచ్లకు పంచాయతీలకు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది బెల్లెనాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం.